కొండాపురం మండలం సత్తివోలు పంచాయతీలో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అక్రమ అరెస్టును ఖండిస్తున్న టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చెరుకు నవీన్ శ్రీకాకుళం జిల్లా కొత్త జంక్షన్ దగ్గర నారా లోకేష్ ని అరెస్ట్ చేయడానికి ఖండిస్తున్నామని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చెరుకు నవీన్ అన్నారు. వైసీపీ భూ కబ్జాలను ప్రశ్నిస్తున్నారనే కక్షతో పలాస మున్సిపాలిటీ 27వ వార్డు కౌన్సిలర్ సూర్యనారాయణ ఇంటిని కూల్చివేయడం హైనమైన చర్య అని అన్నారు. అండగా తెలుగుదేశం పార్టీ తరపున న్యాయ పోరాటం చేస్తామని అన్నారు. మినిస్టర్ సిద్ధిరి అప్పలరాజ్ కు కొమ్ము కాస్తున్న అధికారులపై ప్రైవేటు కేసు వేస్తామని హెచ్చరించారు. పలాస ప్రజలు రానున్న ఎన్నికల్లో అప్పలరాజుకి తగిన బుద్ధి చెప్తారని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో కాబోతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు ఎక్కడున్నా కూడా బయటికి లాగి నువ్వు ఎక్కడైతే నీ భూ కబ్జాలు ఆక్రమించావో ఆ భూమిలోనే నేను జనాలు పట్టుకుని తన్నే పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి మేమందరం కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మేము శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడు గారు నిన్నైతేనేమి ఈ రోజైతేనేమి లోకేష్ బాబుని అరెస్ట్ చేసి ఎక్కడికెక్కడ ప్రజల సమస్యలపై పోరాడుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులు నోరులు నొక్కడానికి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ అధికార పార్టీలో కొంతమంది అధికారులు కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఎల్లకాలం వైసీపీ ప్రభుత్వమే ఉండదు. దయచేసి ఊహలు అపోహలు మారి ఇప్పటికైనా బయటకు వచ్చి న్యాయంగా కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితేనేమి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా వైసీపీ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు భూ కబ్జాలకు పాల్పడతా ఉంటే వాటిని పట్టించుకోకుండా ప్రశ్నించడానికి వెళ్లిన తిరిగి మాపైన కేసులు పెట్టడం ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ప్రజలు 2024లో బుద్ధి చెప్పి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత ఏ ఒక్క అధికారిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎక్కడికక్కడ అధికారులందరినీ తీసుకొచ్చి ప్రైవేట్ కేసులు వేసి ఆ రోజు మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటారు మీ అందరూ రాష్ట్రం వదిలి ఎక్కడికి వెళ్ళినా కూడా బయటికి లాగి ఇప్ప తీసుకొడతామని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.